జమ్మూకాశ్మీర్తో సహా త్వరలో జరిగే పలు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. కేంద్ర సర్కార్ మనుగడ ఎంతకాలం ఉంటుందో కూడా చెప్పే పరిస్థితి లేదని డి రాజా అన్నారు. హనుమకొండలో 3 రోజుల పాటు జరిగే పార్టీ రాష్ట నిర్మాణ కౌన్సిల్ సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. రాష్టంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలనే కోరుకుంటున్నామని, హామీలు నెరవేర్చకపోతే తాము ప్రజల పక్షమే నిలుస్తామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. మోడీ గవర్నమెంట్స్ కాశ్మీర్ పాలసీ హాస్ బికమ్ ఎ బిగ్ ఫెయిల్యూర్. మోడీ గవర్నమెంట్స్ పాలసీ టువర్డ్స్ కాశ్మీర్ హాస్ బికమ్ ఎ ఫెయిల్యూర్ వీ షుడ్ నో. సో ది పీపుల్ ఆర్ గోయింగ్ టు రెస్పాండ్ టు ది ఆటోక్రాటిక్ అప్రోచ్ ఆఫ్ Mr. Modi and his government. The same thing Haryana. Haryana BJP will face what is going to happen. As long as Modi and his BJP remain in power, it is detrimental to the nation. The economy will be handed over to corporate houses. Runamapiki sambandhi అందరికి అందలేదని ఒక అసంతృప్తి వస్తుంది. అలాగే మన విద్యుత్ జ్యోతి జీరో బిల్స్ రావట్లేదని, అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో రావట్లేదని ఇటువంటి చాలా చాలా వస్తున్నాయి. మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు జాగ్రత్తగా తొందరగా మార్చుకోవాలి, లేకపోతే ఎంతసేపు ఆ పాత ప్రభుత్వాన్ని అంటూ కూర్చుంటే ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిలబడాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం దెబ్బతింటే మళ్ళీ బీజేపీకి అవకాశం ఇవ్వకూడదు. బీఆర్ఎస్ కోలుకోలేదు. బీఆర్ఎస్ అనేది ఇక అయిపోయింది, దానికి ఇప్పట్లో అది లేవలేదు. బీజేపీ అనేది రాకూడదు తెలంగాణలో.